హలో బోటా, ఏం సంగతులా? పోసుగాల, నీకోసం వస్తే నువ్వేంది అట్టా తాపీగా పేపర్ చదువుకుంటున్నావు? ఇంతకీ నువ్వు చదివేది ఏ పేపర్ చూపించో. సరియా బోండా, మీ నాయకుడు సాక్షిని నమ్మకూడదు, చదవకూడదని ప్రజలు చెప్తుంటే నువ్వేంది సాక్షి చదువుతున్నావు? సర్లే, ఇంతకీ ఆ పేపర్ గురించి ఏం చెప్తావా? ఇదిగో బోండా, ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తీరుకోలేదా ఏంది? ఇట్టా మాట్లాడుతున్నావు, అయినా సాక్షిని పట్టుకొని ఇది వాస్తవం అంటున్నావు? నీ మాటలు బాబిన్నాడు అనుకో, నీకు జీవితంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, తర్వాత నీ ఇష్టం. అర్థమైందా? ఇప్పుడు చెప్పు నీ మ్యాటరు. కరోనా పట్ల రాష్ట్రంలో కరోనా టెస్టుల పట్ల కానీ కరోనా కేసులు ధృవీకరించడంలో కానీ దాని సంఖ్య కానీ చనిపోయినటువంటి కరోనా వ్యాధితో చనిపోయినటువంటి వాళ్ళ పట్ల ప్రభుత్వం పూర్తి అవాస్తవాలు చెప్తా ఉంది. చూడు బోండా, కరోనా పేషెంట్ల సంఖ్యనే ప్రభుత్వం తప్పుగా చూపిస్తుందని చెప్తున్నావు? వాళ్ళు నిజంగా దొంగ లెక్కలు చూపించేవాళ్లే అయితే కరోనా కేసులు తగ్గించుకొని చెప్తారు, కానీ పెంచేందుకు చెప్తారా? హే, భారతదేశంలో ఏపీ టాప్ 10 లో ఒక రాష్ట్రం, అలాగే కరోనా టెస్టింగ్ కిట్లు పక్క రాష్ట్రంలో 300 కొంటే ఏపీలో కమిషన్ల కుర్తుపడి 750 రూపాయలు కొని. చూడు బోండా, నీకు మీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి? కేంద్రం రేటు మిగతా రాష్ట్రాల రేటు కంటే ఏపీలో కరోనా కిట్లు తక్కువ అంటే ఎన్నరైంది? అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే పక్క రాష్ట్రాలు భయపడిపోయే పరిస్థితి. ఇప్పసుగాల, ఏపీ అంటే మిగతా రాష్ట్రాలు భయపడిపోతున్నాయని చెప్తున్నావు? ఇప్పుడు ఏపీ అంటే కేవలం పక్క రాష్ట్రాల వాళ్ళకే భయం బోండా. అదే మీ హయాంలో అయితే ఏపీ అంటే అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అనే కేంద్ర ప్రభుత్వానికి కూడా భయం వేసి మిమ్మల్ని దూరం పెట్టిందిగా, దానికేం చెప్తావు? గత సంవత్సర కాలంగా మీరు చేస్తున్నారు. ఓహో, వాళ్ళది అసమర్థ పాలన అని చెప్తున్నా. సంవత్సరంలోనే ఆటో వాళ్ళకి డబ్బుల దగ్గర నుంచే రైతు భరోసా వరకు అన్ని హామీలు అమలు చేస్తే నువ్వేంది వాళ్ళది అసమర్థ పాలన అంటావు? మీకు పరిపాలన చేత కాకపోతే ఒక నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకోండి మా నాయకుడు చంద్రబాబు దగ్గరికి వచ్చి. తస్సదియా బోండా, బాబు దగ్గర జగన్ ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తున్నావు? బాబు దగ్గర నిజంగా అంత టాలెంటే ఉండుంటే మీకు 23 సీట్లు ఎందుకు వస్తాయా? లేకపోతే పరిపాలన ఒక నెల రోజుల పాటు అప్పచెప్పండి, ప్రజలకి తిప్పలు తప్పుతాయి. వరే వరే వరే, నెల రోజుల పాటు బాబుకు పగ్గాలు ఇవ్వాలంట్రా? కొంపదీసి గతంలో మీరు దోచుకోకుండా ఉన్న ఇసుక మట్టి ఏమన్నా మిగిలాయా ఏందే? ఇంకో నెల రోజులు పరిపాలన నడుతున్నారా? మీ పాలన అంత అద్భుతమే అయితే జనాలు మిమ్మల్ని నామరూపాలు లేకుండా ఎందుకు చేస్తారు స్వామి? ప్రజలు ఇవాళ నరకం చూస్తా ఉన్నారు రాష్ట్రంలో. తాడేపల్లిలో కూర్చొని రాజుగారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడుగు గడప నుంచి బయటకేయడు. జగన్ బయటికి రాడనట్ట ఫీల్ అవుతున్నావో? ఒక ఎమ్మెల్యే బయటకు వస్తేనే 10 మంది జనాలు గుమ్మి కొడతారు, అట్లాంటిది సీఎం బయటకు వస్తే ఏమన్నా ఉందా? మీరు మనుషులు బాగుపడే సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి, కానీ ఇట్లాంటి సన్నా సలహాలు ఇవ్వకూడదు, ఓకేనా? ఇవాళ రాష్ట్రం కరోనాలో అగ్రగామిగా వచ్చింది. ఇదిగో బోండా, నువ్విట్టా ఇన్ని లక్షల మంది ప్రేక్షకుల మధ్య అబద్ధాలు చెప్తావేంది? కరోనాలో ముంబై 1st ప్లేస్ అయితే నువ్వేంది మంది 1st ప్లేస్ అంటావో? మీరేమో తాడేపల్లిలో కూర్చొని లాక్డౌన్ 1 ఇచ్చారు, మళ్ళా లాక్డౌన్ 2 ఏప్రిల్ మే 3 తారీఖు వరకు ఇచ్చారు, మళ్ళా ఇప్పుడు 14 రోజులు లాక్డౌన్ పొడిగించారు 2 వారాల పాటు. చూడు బోండా, నువ్వు అసలు రోజు వార్తలు చూస్తున్నా? కరోనా లాక్డౌన్ కేంద్రం ప్రకటిస్తే నువ్వేంది జగన్ ప్రకటించాడంటావు? వలస కూలీలు కాని అసంఘటిత కార్మికులు కాని. ఏందే ఆ ముక్క మళ్ళీ చెప్పు. వలస కూలీలు కాని
అసంఘటిత కార్మికులు గాని సదియ బోండా నీకు లోకేష్ గాలి బాగా సోకినట్టుందిగా ఇట్ట మాట్లాడుతున్నావో అయినా అసంఘటిత అనాల్సి నువ్వు అసంఘటిత అంటావు ఏంది ఇవాల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న నిర్వకం ఏంది బోండా ఏది ఇంకోసారి వన్స్ మోర్ ప్లీజ్ ఇవాల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న నిర్వకం అర్థమైంది నీకు లోకేష్ గారి పూర్తిగా సోకినట్టుంది ఇట్ట దగులుకున్నావు నిర్వాకం అనుకుండా నిర్వకం అంటావింది హే భారతదేశంలో అతి ఎక్కువ టెస్టులు చేస్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టు ఉన్నారు ఇది పూర్తి అవాస్తవం నీ పాసు గాల ఏపీలో ఎక్కువ టెస్టులు చేయడం లేదంటావు ఏపీలో ఎక్కువ టెస్టులు చేస్తున్నారనే జాతీయ ఛానల్స్ చెప్తున్నాయి నువ్వేంది ఇట్ట చెప్తున్నావు స్వతంత్రం వచ్చినా గానీ రాకముందు గానీ కర్నూలు గానీ కృష్ణా జిల్లా గానీ చిత్తూరు జిల్లా గానీ రెడ్ జోన్ అనే పేరు కూడా ఈ జిల్లాలకు తెలియదు ఎబ్బే నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా స్వతంత్ర భారతంలో ఆ జిల్లాలకి రెడ్ జోన్ లేదంటావు స్వతంత్ర భారత్లో ఇట్లాంటి వైరస్ ఎప్పుడైనా వచ్చిందో చెప్పు అయినా మోకాలికి బోడిగుండికి ముడి పెడతావేం సామీ ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు రోజుకి 12 గంటలు పని చేస్తూ ఏంది బోండవ్ మొన్నటి వరకు మీ నాయకుడు 24 గంటలు పని చేస్తున్నాడని కబుర్లు చెప్పి ఇప్పుడు 12 గంటలు అంటున్నావు బాబు గురించి మీరు ఎన్ని డబ్బాలు కొట్టినా జనం నమ్మడం లేదని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నావా ఏందే కరోనా లాంటి వైరస్ ని కట్టడి చేయడంలో గాని ఏందేందే ఇంకోసారి చెప్పడేలాగా కరోనా లాంటి వైరస్ ని కట్టడి చేయడంలో గాని చూడు బొండా మీకు అధికారం లేదనే ఫ్రస్ట్రేషన్ పీక్స్ కెళ్ళిందా ఏంది ఇట్ట మాట్లాడుతున్నారు అందరూ జనాలు ఒక్క కరోనా వైరస్ పట్లే భయపడి చస్తుంటే నువ్వేంది కరోనా లాంటి వైరస్లు అంటావు సర్లే ఫైనల్గా వెళ్ళబోయే ముందు ఏదో ఒకటి చెప్పిళ్ళు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తే ప్రజలు ప్రాణాలను కాపాడుకుంటామో తనకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో అటు ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు చూడు ఉమా ప్రజలు మీరిచ్చే బిల్డప్లకే కర్రు కాల్చి వాత పెట్టినా మారైంది అయినా ప్రధానితో బాబు అసలు మాట్లాడలేదని బీజేపీ అధికార ప్రతినిధే చెప్తుంటే మీరేంది ఇట్ట మాట్లాడతారు మీ వాలకం చూస్తుంటే మీరు ముఖ్యమంత్రులు అయితే రేపు కరోనా మందు కూడా మేమే కొనుక్కున్నామంటారేమో కామెడీగా ఇంకా వాయించినంత వరకు జాలుగానే బయలుదేరు